సార్ పవన్ కళ్యాణ్ వారాహి అంటే మూడవ విడత వారాహి విజయయాత్ర చేస్తున్నారు. ఆ విజయయాత్రలో భాగంగా వైజాగ్లో ఏదైతే జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి పైన ఘాటి వ్యాఖ్యలు చేశారు ఆయన. కేంద్రంతో చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆటలాడిస్తానని చెప్తున్నారు. అతని సంగతి ఏంటో తెలుస్తా అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడైతే ప్యాకేజ్ ఎంత ఉందో అప్పుడు ఒక యాత్ర స్టార్ట్ చేస్తాడు. ఒక విడత అయిపోయింది, రెండు విడత అయిపోయింది, ఇప్పుడు మూడో విడత స్టార్ట్ చేశాడు. అన్నీ పిచ్చి పిచ్చి మాటలే మాట్లాడుతూ ఉంటాడు. వాలంటీర్స్ ఇంత స్వచ్ఛందంగా సేవ చేస్తా ఉన్న వాలంటీర్స్ గురించి పిచ్చి మాటలు మాట్లాడాడు. తర్వాత తప్పు అయిపోయింది అని చెప్పి చెప్పాడు. అట్లాగే ఏదన్నా ఇప్పుడు నిజంగానే కేంద్రం దగ్గర ఒక ఆట ఆడిస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఇది థర్డ్ విడతలో నిజంగా ఏదన్నా కేంద్రం దగ్గర ఏమన్నా ఉంటే, ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే ఏదైనా ఉంటే ఆయన పోయి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, స్టీల్ ప్లాంట్ ఉంది, నెక్స్ట్ ఇంకా రకరకాల అవి ఉన్నాయి, పోలవరం నిధుల గురించి కానీ లేకపోతే వీటి గురించి పోరాడాలి. జగన్ గారి గురించి ఆట ఆడటానికి మొత్తానికి లేకపోతే నాకేదో ఉందని చెప్పుకోవడానికి ఎందుకు మాటలు, ఎందుకు ఉత్తర కుమార ప్రగల్భాలు, ఎందుకు నీకేదన్నా ఉంటే నువ్వు ప్రశ్నించడానికి పెట్టావు కదా పార్టీ, నువ్వు ప్రశ్నించు. నువ్వు బీజేపీని సెంట్రల్ని మొత్తానికి ఫండ్స్ తెప్పించు, లేకపోతే ఇష్యూస్ సాల్వ్ మీద ప్రశ్నించు, లేకపోతే ఇంకోటి చెప్పు. అంతేగాని కామెడీ చేయబాకు. నువ్వు కూడా కామెడీ ఎక్కువ చేస్తున్నట్టున్నావు, సినిమాల్లో కామెడీ చేయి, పాలిటిక్స్లో కామెడీ చేయొద్దు. అంటే వైసీపీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అయినా సరే గద్దె నుండి దింపేస్తా అని చెప్తున్నాడు ఆయన. ఓ రాయన, పోయినసారి ఇంతే చెప్పాడు. ఏం చెప్పాడమ్మా పోయినసారి ఎలక్షన్ ముందు? జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కాలేడు, శాసనం ఇదే వడసవాడాడు. మీరు చూడండి ఏమైంది. తర్వాత సీన్ కట్ చేస్తే ఎలక్షన్ తర్వాత 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఈయన జనసేన పార్టీ కింద వచ్చినాయి అమ్మా, ఒకే ఒక సీటు, అది చావు తప్పి కన్నులొట్టమైనట్టు 700 మెజారిటీ, అది కూడా లోకల్ పరిస్థితుల వల్ల వచ్చింది. ఈయన ఎక్కడ రెండు చోట్ల పోటీ చేశాడు, రెండు చోట్ల పోటీ చేసి గాజువాకలో తిప్పల నాగిరెడ్డి గారి చేతిలో, భీమవరంలో గ్రంథ శ్రీనివాస్ చేతిలో మొత్తం తుక్కుతుక్కుగా కొట్టారు. మామూలుగా కాదు, చిత్తు చిత్తుగా ఓడగొట్టారు. ఈయన వచ్చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టడం అనేది ఇది ఇంకొక కామెడీ. ఇంకొక ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది, అందుకే సభలకు కావచ్చు పవన్ కళ్యాణ్ సభలకి అంగరంగ అంటే చాలా పెద్ద ఎత్తున జన సముద్రంలో జనం వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే సినిమా యాక్టర్ అంటే మీకు తెలియదు ఏందమ్మా వస్తారు. ఇప్పుడు బ్రహ్మానందం అంటే మొన్న కర్ణాటక వెళ్ళాడు, బ్రహ్మానందం బీజేపీ మినిస్టర్కి తరపున ప్రచారం చేశాడు, బ్రహ్మాండంగా జనం వచ్చారు. అసలు పట్టలేదు అక్కడ జనం అంతా. ఈయన పోయి మామూలుగా సినిమా డైలాగులు చెప్పాడు, బ్రహ్మాండంగా జనాలు ఎంజాయ్ చేశారు, కామెడీని ఎంజాయ్ చేశారో, ఫిల్మ్ యాక్టర్ని చూశారో, కానీ ఓట్లు వచ్చినాయా. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ బూత్ ఎప్పుడు రాలేదు జనాలు. ఆ క్రేజ్ అది సినిమా వాతావరణం ఉంది. డెఫినెట్గా టాలీవుడ్లో వన్ ఆఫ్ ద పాపులర్ హీరో, అది మనం ఒప్పుకోవాలి. అందుకని జనాలు వస్తారు. అక్కడే కాదు, ఇక్కడ పులివెందులు పోయినా వస్తారు, కానీ పులివెందుల్లో పోయి మొత్తం పెడితే జనాలు వచ్చినంత మాత్రాన ఆయనకి ఓట్లు వస్తాయా? కనీసం డిపాజిట్ తెచ్చుకోమనండి పోటీ చేసి. అందాకెందుకు నిజంగానే మొత్తం ఆయనకు గనక ఆయన మీద ఆయనకు నమ్మకం ఉండి, ఆయన గనక డెఫినెట్గా మొత్తం నేను నాకేదో చాలా ఉంది అని చెప్పి అనుకుంటున్నాడు కదా, ఆయన 175 సీట్లు పోటీ చేయమని చెప్పండి, అప్పుడు చూద్దాం. ఆయనగా అంటే ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది, అంటే గతంలో మీరు అన్నది వాస్తవమే కానీ ప్రజల్లో మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు చూసాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూసేసాం, ఇంకా పవన్ కళ్యాణ్ని చూడాలనేసి ప్రజలందరూ ఆలోచనతో ఉన్నట్టు జనసైనికులు గారు, జనసేన పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గురించి అసలు అదే అడుగుతున్నాను నేను క్వశ్చన్, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన నేతలు అంటున్నారు, కానీ ఆయన ఏమంటున్నారు 25-30 సీట్లు కూడా కనీసం లేవు, నేను ఎట్లా సీఎం అవుతాను అంటారు. ఏంటి ఆయన పార్టీ పెట్టింది ఆయన ముఖ్యమంత్రి అవడానికి కాదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిని చేయడానికి అన్నట్టే ఉంది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు కదా, ఇంకా ఆయన ముఖ్యమంత్రి ఏది ఎక్కడ, ఆయన పోటీ చేసేది ఎన్ని చేస్తున్నాడు ఆయన పోటీ? నాకు తెలిసి కనీసం 20-25 బేరం తెగొడతారు వాళ్ళు. ఏంటి నాదన్న మనోహర్ గారి చక్కగా ఎట్లాంటి రెట్లో మొత్తం చక్కగా మొత్తం మీడియేషన్ చేసి, ఏంటి ఇటు పక్క తెలుగుదేశానికి ఇటు పక్క పవన్ కళ్యాణ్కి మీడియేషన్ చేసి ఈయన చివరకు ఓ పాతికి ఫిక్స్ చేస్తారు. ఆడు గెలిచేది ఎంత ఉండేది, 2-3 గెలుస్తాయి మ్యాక్సిమం. ఎలా అవుతాడు సీఎం చెప్పండి, మీరే చెప్పండి నాకు. అసలు ఫస్ట్ 175 పోటీ చేస్తే అప్పుడు ఏమన్నా 88 కంటే ఎక్కువ వస్తే సీఎం అవుతాడు ఆయన, ఏ లెక్కన అవుతాడు ఆయన? ఆయన పోయి ప్యాకేజీ తీసుకుని ఓ 25-30 వాళ్ళ కాళ్ళ బేరం దగ్గర పోయి కాళ్ళ దగ్గర నుంచి బేరాలు చేసుకుని ప్యాకేజ్ తీసుకున్నాడు, సీఎం ఎలా అవుతాడమ్మా? ఎట్లా ఛాన్స్ అసలు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే జనసేన పార్టీని చూసి అట్లానే పవన్ కళ్యాణ్ చూసి వైసీపీ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు పెద్ద ఎత్తున భయపడుతున్నారు, అందుకే ప్రజా సమస్యల కోసం కాకుండా పవన్ కళ్యాణ్ తిట్టేందుకే ప్రెస్ మీట్లు పెడుతున్నారు మంత్రులు అని చెప్పి జనసేన వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎందుకు భయపడతారు? ఆయన ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్ని రోజులు ఉన్నాడు? ఆయనకి ఇప్పటికైనా కేర్ ఆఫ్ అడ్రస్ ఉందా, ఓటు ఉందా?
పార్టీ ఆఫీస్ ఎవరో అది కూడా తెలుగుదేశం నాయకులు ఎక్కడో ఇస్తే మొత్తానికి దానిలో ఉంటాడు. ఆయనకి ఇంతవరకు ఇక్కడ ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఓటక్కు లేదు. ఆయన గురించి భయపడేది ఏంది? కామెడీ కాకపోతే నెక్స్ట్ అసలు ఆయన గురించి పెద్ద ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఆఫ్ టైం. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఆయన గురించి ఎంటర్టైన్మెంట్ ఈవెన్ మేము కూడా చూస్తూ ఉంటాం. ఏదన్నా విజువల్స్ వస్తే మొత్తం ఏ కామెడీ చేస్తాడా, ఎట్లా ఎరుతాడా తలకాయ, లేకపోతే ఏ పిచ్చి డైలాగులు చూతాడా, ఎట్లా ఎరుతాడా, కొద్దిగా కామెడీ ఎంటర్టైన్మెంట్. అంతేగాని ఆయన గురించి భయపడేది ఉంది. ఆయన గురించి చిన్నపిల్ల వైఎస్ఆర్సీపీలో ఉన్న చిన్నపిల్లాడు కూడా భయపడ్డాడు. దాని గురించి అసలు మనం ఆలోచించాల్సిన పని లేదు.